నేను హైకోర్ట్ అడ్వకేట్ అండి. యాక్చువల్గా అయితే అందరూ అన్ని పంచుతున్నారు, కాకపోతే శానిటైజర్స్ పోలీస్ వాళ్ళు చాలా కష్టపడుతున్నారు. వాళ్ళు రోడ్ల మీద కష్టపడుతుంటే మేము హ్యాపీగా ఇంట్లో కూర్చున్నాం. మా వంతు సహాయంగా ఉడతాబర్తి సాయం చేయాలని చెప్పేసి అని రోజుకి 500 శానిటైజర్స్ చొప్పున వీలున్న చోట్ల పోలీస్ మెన్కి కానీ కార్పొరేషన్ ఎంప్లాయీస్ కానీ డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి. మాది వేరే స్వచ్ఛంద సంస్థ ఏం కాదు, మేమందరం ఫ్రెండ్స్. తను గవర్నమెంట్ జీపీ లీడరు, తనేమో జేడీ గారి వైఫ్, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ జేడీ గారి వైఫ్. నేను ఒక హైకోర్టు అడ్వకేట్ని. మేమందరం మేము స్వచ్ఛందంగా తీసుకొచ్చి డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం అండి. పోలీస్ వాళ్ళు అంటే మాకు రెస్పెక్ట్. వాళ్ళు క్షేమంగా ఉంటేనే మేము ఇళ్లలో క్షేమంగా ఉండగలుగుతున్నాం కాబట్టి. ఖచ్చితంగా ఖచ్చితంగా అండి. ఈ లాక్డౌన్ టైంలోని ఈ డాక్టర్స్ కానీ, ఆశా వర్కర్స్ కానీ, వాలంటీర్స్ కానీ, మన పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ చేస్తున్న సేవలకి మనం ఏమిచ్చినా కూడా రుణం తీర్చుకోలేమండి. అంత కష్టపడుతున్నారు. వాళ్ళు భార్య పిల్లల్ని కూడా ఇంటి దగ్గర వదిలేసి వాళ్ళ ప్రాణాలను పణంగా పెట్టి మా కోసమని కష్టపడుతున్నారు. నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు ఆల్ ద 4 డిపార్ట్మెంట్స్, శానిటరీ వర్కర్స్ వీళ్ళందరికీ కూడా. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన వాలంటీర్ వ్యవస్థ వల్ల ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్లో ఈ కోవిడ్ని మనం కొంతవరకు కంట్రోల్ చేయగలిగాం. ఎందుకంటే ఎప్పటికప్పుడు అప్డేటెడ్ రిజల్ట్ వాళ్ళు తీసుకొచ్చి జగన్మోహన్ రెడ్డి గారికి తెలియజేయడం వల్ల ఏది రెడ్ జోన్కి వస్తుంది, ఏది ఆరెంజ్, ఏది గ్రీన్ అనేది వాళ్ళు ఈజీగా మనం సెగ్రిగేట్ చేసుకోగలిగాం మిగతా స్టేట్స్ తోటి పోల్చుకుంటే. సేమ్ ఇదే రిపోర్ట్ నిన్న ఎన్డీటీవీ వాళ్ళు కూడా ఇచ్చారు. ఇందుకోసం ఇంత మంచి వ్యవస్థని ఫ్యూచర్ ఆలోచించి తీసుకొచ్చిన మన యువ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నామండి. చాలా అండి. ఇప్పుడు 400,000 మంది వాలంటీర్ వ్యవస్థను తీసుకొచ్చారంటే అది చిన్న విషయం కాదు. ఆ వాలంటీర్ వ్యవస్థ ద్వారానే మనం ప్రతి గ్రామానికి, ఇప్పుడు ప్రతి ఇంటికి ఇప్పుడు 3rd time సర్వే చేస్తున్నారండి. దానివల్లనే కదా మన పోలీసు వాళ్ళు పనిచేసిన వల్ల, ఢిల్లీ వెళ్ళిన వాళ్ళ వల్ల మనకి ఇంత కేసులు నమోదైనాయని మన ఐపీఎస్ ఆఫీసర్ దాన్ని ఫైండ్ అవుట్ చేశారు. అందుకోసం మన పోలీస్ డిపార్ట్మెంట్, గౌతమ్ సవాంగ్ గారు ఆధ్వర్యంలో పనిచేస్తున్న పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, ఈ వాలంటరీ వ్యవస్థ కానీ ఎంత బాగా పనిచేస్తుందనడానికి ఇది ఒక్కటే నిదర్శనం అండి. ప్రతి ఒక్కళ్ళు మన వాలంటీర్ వ్యవస్థని వాళ్ళు ఫాలో చేస్తున్నారు కాబట్టి ఒక మంచి పరిపాలన అందించడానికి అనుభవం అక్కర్లేదు. అవగాహన ప్రజల పట్ల మంచి చేయాలన్న ఒక ఇది ఉంటే చాలు. ఎట్లా అనుభవం లేకపోయినా కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి పదవిలో నడిపించవచ్చని చెప్పడానికి ఇది ఒక మంచి ఉదాహరణ సార్. 100% అండి. వాలంటీర్స్ ఇంతమంది ఉన్నారు, ఇంతమంది ప్రతి ఒక్కళ్ళు అసలు రేయనక పగలనక ఈవెన్ ఎవ్రీ మంత్ ఫస్ట్ డే పెన్షన్స్ ఇస్తున్నారు. కోవిడ్కి సంబంధించి 1000 రూపాయలు ఇవ్వాలంటే టైంకి టైం టు టైం అంటే హాఫ్ ఆఫ్ ది డేకి వాళ్ళు 90% ఫినిష్ చేస్తున్నారంటే వాళ్ళు ఎంత హార్డ్ వర్క్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు వాలంటరీ వ్యవస్థ మీద పెట్టుకున్న నమ్మకాన్ని వాళ్ళు నిలబెడుతున్నారు సార్. ప్రతి వాలంటరీకి చేతులెత్తి నమస్కరించాలి మనం, అంత బాగా పనిచేస్తున్నారు. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.